కెప్టెన్ అభివృద్ధి పథకాల గురించి చెప్పండి. సాయిబాబు గారు చాలా ప్రజల్లో గెలిపారు. అయినా కూడా ప్రాబ్లం అందరికీ మాకు మొత్తం ఇంటింటికి బియ్యం పప్పు నూనెలు ఏది లేదనుకుంటే అందరికీ మొత్తం డివిజన్ మొత్తం అందరికీ ఉన్నోళ్ళు లేనోళ్ళని లేదు అందరికీ ఇచ్చిండు. అందరికీ ఇప్పటికైనా చాలా మంచిగా చూసుకుంటాడు. గెలిచినట్టుగానే అందరికీ ముందు ఎట్లుండడో గెలిచినప్పుడు అందరికీ చేస్తుండే అన్ని పనులు. ఇప్పుడు గెలిచినాక ఇప్పుడు కూడా అట్లనే. గాంధీ గారి నియోజకవర్గంలో ఒక్క గచ్చిబౌలి నియోజకవర్గంలోనే సాయిబాబా గారు ఓడిపోవడం జరిగింది. ఆ ఒక్కటి కూడా నెక్స్ట్ వస్తుందా? వస్తుంది, కంపల్సరీ వస్తుంది, కంపల్సరీ గెలుస్తుంది. చెప్పండి, గాంధీ గారు కూడా గెలుస్తాడు, మినిస్టర్ అవుతాడు కంపల్సరీ. మీరు పేరు? నా పేరు అంజమ్మ. అంజమ్మ, మీరు ఎస్సీ ఇప్పుడు ఎందుకు పెట్టారు అక్కడ కూడా భారత ఇది ఎందుకు పెట్టారు అనుకున్నారు. అక్కడ కూడా వెళ్ళి ఇవన్నీ పథకాలను అక్కడ కూడా రిలీజ్ చేయాలి. అక్కడ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది కానీ ఏం చేస్తలేదు. అక్కడ వాళ్ళకు కూడా ఇక్కడ తెలంగాణలో అందరూ ఎట్లయితే మంచిగా డెవలప్ అయ్యారో అక్కడ కూడా డెవలప్మెంట్ తీసుకురావాలని కేసీఆర్ గారు కృషి చేస్తున్నారు. అది కూడా 100 కి 200% సక్సెస్ అవుతుందని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఈరోజు జరిపే అరకపూరి గాంధీ గారు జరిపే సభ కూడా విజయవంతం అయింది. దాని గురించి మీరే అంటారు? ఇదే ఈ సభనే కాదండి, ఇంకా ఫ్యూచర్ లో రాబోయే సభలు కూడా చూడండి. ఇంతకు 4 ఇంతలు ఖచ్చితంగా అవుతాయి. రేపు 27 తారీఖు కొత్తగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ టిఆర్ఎస్ ఆఫీస్ లో జరుగుతుంది. దానికి మీరు హాజరవుతారు? మేడం ఖచ్చితంగా అవుతాం. మేమే కాదండి, మాతో చాలా మందిని తీసుకొస్తాం. థ్యాంక్ యూ మేడం.